करोना ओमिक्रॉन वेरिएंट विजृंभिस्तున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రజలను ఈ క్రమంలో తీపి జ్ఞాపికగా ఉండవలసిన నూతన సంవత్సర వేడుకలు ప్రమాదాల బారిన పడిన యువకుల కుటుంబాలలో విషాదంగా ఒక చేదు జ్ఞాపకంగా జీవితాంతం మిగిలిపోకూడదని ఈ సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు శృతిమించకుండా తప్పనిసరిగా పోలీసుల సూచనలు పాటించవలసిందిగా కరీంనగర్ కమిషనర్ వి సత్యనారాయణ తెలియజేశారు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకొనుటకు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడా కూడా ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలకు అనుమతి లేదని ఎక్కువ సంఖ్యలో గుమిగూడ రాదని తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలు తమ కుటుంబ సభ్యుల సమక్షంలో ఇంటి వద్దనే ఆనందంగా జరుపుకోవాలని కోరారు. మిగతా ఏరియాస్తో పోలిస్తే ఆ ప్రభావం చాలా తక్కువే. అయినా కూడా ఒక 30 మంది దాకా కురవాళ్ళు సింగరేణి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు దానికి ఎడిక్ట్ అయ్యారు. వాళ్ళని బైండ్ అవుట్ చేసాం. డీఎడిక్షన్ కూడా కోసం మేము ప్రయత్నం చేసాం. వాళ్ళని మేము పర్సనల్గా కౌన్సిలింగ్ చేసాం. చిన్న చిన్న ఉన్నా కూడా వాళ్ళకి కేసులు పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా కరీంనగర్ కమిషన్ పెట్టి ఒక్క గ్రామ గాంజా దొరకకుండా ఉండేందుకు మా వాళ్ళకి క్లియర్ కట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్స్ ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి కంప్లీట్ దాని మీద ఫోకస్ పెడతాం. ఇప్పటికైతే మీకు ఎక్కడైనా కావాలంటే మాత్రం అంత ఈజీగా దొరికే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ కల్టివేషను లేదు, వ్యాపారం లేదు. ఎవరో ఒక కేజీ ఎక్కడెక్కడ ఉన్నా తీసుకురావడానికి 2 కేజీలు తెచ్చుకుని ఈ విధంగా కన్జంప్షన్ కోసం ప్లాన్ చేస్తున్నారు. అది ఎక్కువగా సీలేరు, కొత్తగూడెం మీదుగా మల్కాన్గిరి కొరాపుట్ ఒరిస్సా నుంచి వస్తుంది. సో దాని మీద పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా కేసులు ఎక్కడ కూడా ఈవెన్ మనమే డికాయ్ ఆపరేషన్ లాగా పెట్టి మాకు కావాలి అని కొంతమందితో చెప్పించి వాళ్ళకి తీసుకొచ్చి కూడా కేసులు పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా కన్విక్షన్స్ శిక్షలు ఇదివరకు కేవలం 2% ఉండేది. ఎందుకంటే సాక్షులు వీగిపోయేవి ఏదైనా ఉంటే ఇండివిజువల్గా వాళ్ళ మాటలు నమ్మి ఏదో వేయడం కొన్ని చూడటం తప్ప మిగతా అదంతా కూడా కన్స్ట్రక్టివ్ వెరీ వెరీ నిర్మాణాత్మక సూచన చేయడం, ఎక్కడైనా చిన్న పొరపాటు చెప్పినా దాన్ని కరెక్ట్గా చేసి ప్రజలకి సమర్థవంతమైన ప్రతిభావంతమైన సేవలు అందించడానికి పరోక్షంగా మీరు కూడా సహకరిస్తారని చెప్తున్నాను. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఆయనకి సేఫ్టీ, ఆయన కుటుంబ సభ్యులకి, పరోక్షంగా వేరే వాళ్ళకి కూడా. వేరే వాళ్ళు మంచిగా నడుచుకుంటూ వస్తాం చేతను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కొట్టాల్సిన హక్కు ఎవరు ఇచ్చారు? సో కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. బట్ దాని పేరిట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఇబ్బంది పెట్టడం ఇచ్చిన క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆయన ఇచ్చిన మార్గదర్శక సూత్రాలు కానీ, అదేవిధంగా ఎప్పుడుకప్పుడు ఫాలోఅప్, టెక్నాలజీ వినియోగం, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయడం, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు యథాతథంగా వాటిని రాయడం ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఇవన్నీ రాయడం వల్ల ఇన్వెస్టిగేషన్ మీద క్రెడిబిలిటీ పెరిగి ఇప్పుడు 30% వరకే కేసులు కన్విక్షన్, 30%. అది భవిష్యత్తులో 70-80% వెళ్ళాలని మా యొక్క ప్రయత్నం. ఆ విధమైన ఎఫర్ట్స్ కూడా పెట్టడం లేదు. కన్విక్షన్స్ యావజ్జీవ శిక్షలు 6 ఈ 2021లో. లాస్ట్ ఇయర్ 3 జరిగితే ఈసారి 6 జరిగింది. అట్లాగే 3 ఏవో 18, లాస్ట్ ఇయర్ ఓన్లీ 13. ఆ విధంగా కన్విక్షన్ శిక్షలు కూడా ఈ టెక్నాలజీ వినియోగం ద్వారా బాగా